స్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా పండుచున్న పొదలో ప్రభువా, నువ్వు మోషేకి కనిపించావు. ఇదిగో ఈ మూడు రోజుల ధ్యాన వడకము ద్వారా నీలో ఎదిగే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని నిన్ను బ్రతిమాలుచున్నాము తండ్రి. మేము ఆశీర్వదించమని బ్రతిమాలుచున్నాము ప్రభువా. పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొద ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనము. నేను ద్రాక్షావలిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని అందు ఉండునో, అతడు అధికముగా ఫలించును. ఎలయనా, నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మూడు రోజుల ఆధ్యాత్మిక వడకానికి మీకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ వడకానికి మనం ఎంచుకున్న టాపిక్ పేరు ఏమనగా, క్రీస్తులో ఎదుగుట. క్రీస్తులో ఎలా ఎదగాలి అన్న విషయాన్ని ఈ ఆధ్యాత్మిక వడకములో మనందరం కూడా నేర్చుకుందాం. ఈ ఆధ్యాత్మిక వడకానికి ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని ఒకసారి పరిశీలించుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది. నేనొక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నిజమే ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆధ్యాత్మిక వడకము ద్వారా ప్రభు ఒక నూతన కార్యం నీలో చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మూడు రోజుల పాటు ఈ వడకములో నువ్వు పాల్గొనడం ద్వారా నువ్వు క్రీస్తులో ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎడారి లాంటి నీ జీవితమేమో అంధకారంలో ఉందేమో, కానీ ప్రభు క్రీస్తులో ఎదుగుటకు, తనలో ఎదుగుటకు చక్కని అవకాశం, ఈ గొప్ప అవకాశం ఈ యొక్క ధ్యాన వడకము ద్వారా. పరిశుద్ధ గ్రంథంలో 3 అనే సంఖ్యకు అతి ముఖ్యమైన సంఖ్య, అతి ముఖ్యమైనది 3 అనే సంఖ్య, పవిత్రమైనది 3 అనే సంఖ్య. మనం చూస్తే 3 రోజుల్లో ఏం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో. నిర్గమ కాండము 15వ అధ్యాయము 22వ వచనములో ఇజ్రాయేలు ప్రజలు అరణ్యమునకు వచ్చినప్పుడు వారికి 3 రోజుల పాటు నీళ్లు దొరకలేదంట. అటువంటి సమయములో వారు ఏం చేస్తున్నారు, 3 రోజుల పాటు నీరు లేని సమయంలో మారా అనే ప్రాంతంలో దేవునికి మొరపెడుతున్నారు. వారి జీవితం చేదుగా ఉంది, వారి జీవితపు దాహముతో ఉంది. అలాంటి సందర్భంలో మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు మారాలో ఉన్న చేదు నీటిని గొప్ప తీయని నీటిగా మారుస్తున్నాడు. ప్రియ సోదరుడు, ఆ సోదరి, నీ జీవితం కూడా చేదుగా ఉందేమో. 3 రోజులు నీకు ఇవ్వబడుతుంది. ఈ 3 రోజుల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక వడకంలో భక్తియుతంగా పాల్గొనడం ద్వారా చేదైన నీ నీటిని, చేదైన నీ జీవితాన్ని ప్రభు తీయగా మార్చబోతున్నాడు. అందుకే ఈ వడకం గొప్ప అవకాశం,
క్రీస్తులో ఎదగడానికి. ఇంకా 3 రోజుల్లో ఏం జరుగుతుంది అని మనం చూసినప్పుడు లూకా శుభవార్త 2:46 మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు దేవాలయమునకు తీసుకోబడినప్పుడు అక్కడ ఆయన తప్పిపోతున్నాడు. తల్లిదండ్రులు వెతుకుతున్నారు, 3 రోజుల తర్వాత కనుగొన్నారు. నిజమే ప్రియ సోదరి సోదరుడా, పాపం వల్ల నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, ఈ 3 రోజుల్లో ప్రభు నిన్ను వెతుకుతున్నాడు. ప్రభుకు నువ్వు దొరుకుతావా? ప్రభుకు దొరికితే క్రీస్తులో నువ్వు ఎదుగుతావు. ఇంకా 3 రోజుల్లో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేశారు 3 రోజుల పాటు సమాధిలో. కానీ నిరీక్షణతో ప్రభు తండ్రి వైపు చూస్తున్నాడు. 3వ రోజు ఉత్థానమవుతున్నారు. ప్రియ సోదరా సోదరి, నిన్ను కూడా నీ చుట్టుపక్క వారు సమాధి చేశారేమో, భయపడకు. ఈ 3 రోజులు ప్రభు వైపు నిరీక్షణతో చూడుము. ప్రభు నిన్ను కూడా పైపైకి లేపుతారు. అందుకే ఈ వడకం, ఈ ధ్యాన వడకము, ఈ 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న నువ్వు క్రీస్తులో తప్పకుండా ఎదుగుతావు. ఈ మొదటి సందేశంలో క్రీస్తులో ఎలా ఎదుగుతామో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తులో ఎదగడం అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. చిన్న సత్యోపదేశ పుస్తకములో ఒక ప్రశ్న ఈ విధంగా ఉంది. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడు? దాని సమాధానం మనందరికీ తెలుసు. దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ను ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందుటకు దేవుడు మనుషులను సృష్టించాను. నిజమే, మనం జన్మించుటకు కారణం క్రీస్తును తెలుసుకొనుటకు. నిజమే, మనము జీవించుటకు కారణం క్రీస్తులో ఎదుగుట కొరకు. నిజమే, చివరికి మనం చేరాల్సింది క్రీస్తునే. అకే దర్శన గ్రంథం 1:8 చెప్తుంది, ఆల్ఫా ఒమేగా నేనే. క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆది అంతము నేనే. నీ జీవితానికి ఆదిని నేనే, సృష్టించినప్పుడు ఉన్నది నేనే, నువ్వు చేరుకోవాల్సింది నన్నే. అంటే మన జీవితము క్రీస్తులో ప్రారంభించబడింది. మనం ఎదుగుతూ చివరికి క్రీస్తును చేరుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే క్రీస్తును తెలుసుకున్నవారు, క్రీస్తులో జీవించిన వారు, క్రీస్తులో నడిచిన వారు అనేక మంది ఉన్నారు. వారందరే మనకు ఆదర్శం. యోహాను శుభవార్త 15:5 చెప్తున్న అంశం, క్రీస్తు లేక మనమేమీ చేయజాలము. మన జీవితంలో యేసు ప్రభు లేకపోతే మనమేమీ చేయలేము. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఈ విధంగా చెప్పబడింది, విత్ జీసస్ యు ఆర్ హీరో, వితౌట్ జీసస్ యు ఆర్ జీరో. నిజమే, యేసయ్య నీ జీవితంలో ఉంటే నువ్వు హీరోగా మారుతావు. కానీ అదే యేసయ్య నీలో లేకపోతే నీ జీవితమే శూన్యం. అందుకే నీకు కావాలి క్రీస్తు. ఈ ధ్యాన వడకంలో క్రీస్తులో ఎలా ఎదుగుతామో అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటి స్టెప్, క్రీస్తులో ఎదగడానికి మొదటి స్టెప్ ఏంటంటే, పాత జీవితం నశించబడాలి, కొత్త జీవితానికి నీవు క్రీస్తులో అడుగు పెట్టాలి. నిజమే ప్రియ సోదరి సోదరులారా, నీ పాత జీవితం పాపముతో ఉందేమో, నీ పాత జీవితం అనేకమైన వాటితో జీవిస్తున్నావేమో, వ్యసనాలతో జీవిస్తున్నావేమో. కానీ వాటన్నిటినీ వదులుకుంటే క్రీస్తులో నూతన జీవితం ఆరంభమవుతుంది. లూకా శుభవార్త 19:1-8 మనం పరిశీలన చేస్తే, యేసుని చూడాలని ఆశపడ్డ ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన జక్కయ్య. ఆయన పుట్టివాడు కానీ ప్రభుని చూడాలని ఆశపడుతున్నాడు. ప్రభు చుట్టూ చాలామంది ఉన్నారు. అందుకే పొట్టివాడైన జక్కయ్య ప్రభుని చూడలేకపోతున్నాడు. ఆశతో ప్రభువును చూడాలని కోరికతో మేడి చెట్టు ఎక్కుతున్నాడు. ఆయన ఎక్కిన చెట్టే మనకు తెలియజేస్తుంది ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావం కలవాడు. మనకు అందరికీ తెలుసు మేడి చెట్టు ఎలాంటిది, మేడి పండు ఎలాంటిదో. మేడి చెట్టు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. నిజమే,
జెకే జీవితం బయటికి బాగానే ఉంది, కానీ ఆయన జీవితం అంతరంగిక జీవితం పాపముతో ఉండబడిన జీవితం. అలాంటి వ్యక్తి ఆశతో ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ జీవితం కూడా మేడి పండులాగా ఉందేమో, పైన బాగున్నావు కానీ అంతరంగిక జీవితం పాపముతో ఉందేమో. అలాంటి నీవు ప్రభువును చూడాలని ఆశపడు, ప్రభువును ఎదగాలని ఆశపడు. ఈ ధ్యాన వడకం దానికి, ప్రభువు నిన్నలో ఎదగడానికి నీకు సహాయపడుతుంది. అలా ఆశపడిన జక్కయ్య వద్దకు ప్రభు వస్తున్నాడు. వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను మీ ఇంట్లో ఉండదలచాను అని అంటున్నాడు. నిజమే, ఆశపడిన ప్రాణమును ప్రభు తృప్తిపరుస్తాడు. జక్కయ్య ఆశపడ్డాడు, అందుకే ఆయన జీవితంలోకి ప్రభు అడుగు పెడుతున్నాడు. నీవు కూడా ఆశపడితే నీవు కూడా ప్రభువులో ఎదుగుతావు, యేసుక్రీస్తులో ఎదగటం ప్రారంభమవుతూ ఉంది. కనుక ప్రియ సోదరుడా, సోదరి, జక్కయ్యను పిలిచినట్టు ప్రభు దిగిరమ్మని పిలుస్తున్నాడు. నీ పాత జీవితం నుండి దిగిరమ్ము, నీ గర్వపు జీవితం నుండి దిగిరమ్ము, నీ క్రోధము నుండి దిగిరమ్ము, నీలో ఉన్న కోపము నుండి దిగిరమ్ము, నీలో ఉన్న అబద్ధముల నుండి దిగిరమ్ము, నీలో ఉన్న అన్యాయము నుంచి దిగిరమ్ము, మోసము నుంచి దిగిరమ్ము. ఆ రోజు జక్కయ్య దిగి వచ్చాడు. ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నేను పేదలకు అన్యాయం చేశాను, నేను ఎవరెవరికైతే అన్యాయం చేశానో వారికి 4 రెట్లు తిరిగి దయచేస్తాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. పాత జీవితాన్ని మార్చుకున్నాడు. క్రీస్తులో ఎదగడం మొదలు పెట్టబడింది. ప్రియ సోదరుడా, సోదరి, నీవు కూడా క్రీస్తులో ఎదగాలంటే నీ పాత జీవితాన్ని పక్కకు పెట్టాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. 2వ ఉదాహరణగా మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనంలో మనం చూస్తున్నాం సౌలు అనే వ్యక్తిని. ఈ వ్యక్తి క్రైస్తవులను హింసిస్తూ తన జ్ఞానమే గొప్పదని ఆయన జీవిస్తున్నాడు. యూదా మతపు జ్ఞానాన్ని ఆయన సంపాదించుకొని ఆ జ్ఞానమే నిజమైందని భావిస్తున్నాడు. గర్వముతో క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడు. అలా హింసించే జీవితాన్ని గడుపుతున్న ఆయన ఒకరోజు డమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. డమస్కు పట్టణంలో ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. ఆయనకు ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగును చూసి క్రింద పడిపోతున్నాడు. పాత జీవితంలో గర్వముతో తన జ్ఞానమే గొప్పదని వెళుతున్న వ్యక్తి క్రింద పడిపోతున్నాడు. సౌలు, సౌలు, నీవు నన్నేల హింసిస్తున్నావని ఆకాశము నుండి అవాణి ఆయనకు వినిపించింది. వెంటనే సౌలు అంటున్నాడు, నీవెవరవు, నీవెవరవు అని అడుగుతున్నాడు. నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే. వెంటనే ఆయన కళ్ళు పోతున్నాయి, అంటే ఆయన అజ్ఞానంలో ఉన్నాడు అని అక్కడ మనం నేర్చుకుంటున్నాం. డమస్కు అనే నగరానికి అర్థం ఏంటంటే వెల్ వాటర్డ్ సిటీ, నీటితో నింపబడిన నగరం. క్రైస్తవులను హింసించడం ద్వారా తన దాహాన్ని తీర్చుకోవాలని బయలుదేరినాడు సౌలు. కానీ శారీరక దాహం తీరిందా, హింసగల దాహం తీరిందా? తీరలేదు. ఏమవుతుంది? ఆ రోజు క్రీస్తును తెలుసుకోవాలని, నాకు కనిపించింది ఎవరు అని తెలుసుకోవాలన్న దాహముతో డమస్కు నగరంలో ప్రవేశించాడు సౌలు. ఫలితంగా 3 రోజుల పాటు ఆయన క్రీస్తును ధ్యానిస్తున్నాడు. క్రీస్తు ఎవరో తెలుసుకుంటున్నాడు. క్రీస్తే నిజమైన రక్షకుడని ఆయన పాత జీవితాన్ని పక్కకు పెడుతున్నాడు. డమస్కులో ఆధ్యాత్మిక దాహాన్ని ఆయన తీర్చుకుంటున్నాడు. ప్రియ బిడ్డ, నీలో కూడా ఆధ్యాత్మిక దాహం ఉంది, నీలో కూడా పాత జీవితం ఉంది. సౌలు పౌలుగా మారినట్టు, సౌలు పాత జీవితాన్ని పక్కకు పెట్టి పౌలుగా ఎదుగుతున్నట్టు నీవు కూడా నీ పాత జీవితాన్ని పక్కకు పెడితే తప్పకుండా క్రీస్తులో ఎదుగుతావు, నూతన జీవితం ఆరంభమవుతుంది. మీరు గమనించండి, తర్వాతి రోజుల్లో సౌలు పౌలుగా మారిన తర్వాత ఏం చేస్తున్నాడు? పౌలు యేసే రక్షకుడని అందరికీ తెలియజేస్తున్నాడు. ఆయన జీవితం క్రీస్తులో మొదలవుతుంది. అదే పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఈ విధంగా అంటున్నాడు, నాకున్న జ్ఞానమంతా కూడా వ్యర్థము, యూదుడనే గర్వము, ధర్మశాస్త్రము తెలుసనే జ్ఞానము అంతా కూడా యేసుక్రీస్తు ముందట
చెత్తగా భావించున్నాను అంటున్నాడు. క్రీస్తు కొరకై అన్నిటినీ చెత్తగా భావించి క్రీస్తులో ఎదిగాడు పౌలు. ప్రియ బిడ్డ, నీ దగ్గర ఉన్న జ్ఞానం, నీ దగ్గర ఉన్న సంపద, నీ దగ్గర ఉన్న అన్యాయపు సొమ్ము, నీ దగ్గర ఉన్న మోసాలు అన్నీ కూడా చెత్తవి, పనికి రానివి. కానీ ఏది పనికి వచ్చేది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును చూడుము, యేసుక్రీస్తును తెలుసుకునుము, యేసుక్రీస్తును ఎదుగుము, పాత జీవితాన్ని నశింప చేసుకునుము. అందుకే పౌలు అంటున్నాడు గలతీయులకు రాయబడిన పత్రిక 2:20 జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే జీవించున్నాడు. మనం కూడా బలకాలి, క్రీస్తే నాలో జీవించాలి, అప్పుడు నువ్వు క్రీస్తులో నూతనంగా ఎదుగుతావు. ఇక చివరి ఉదాహరణగా అసిసిఫుర ఫ్రాన్సిస్ వారిని మనం తీసుకుందాం. అసిసిఫుర ఫ్రాన్సిస్ వారు ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. ధనవంతుల కుటుంబంలో జన్మించి గొప్ప యుద్ధవీరుడు కావాలని ఆశపడుతున్నాడు. ఒకరోజు ఆయన యుద్ధానికి వెళ్తూ ఉంటే ప్రభు స్వరం వినిపించింది, నీవు ఎవరికి సేవ చేస్తావు? యజమానుడికా సేవకుడికా? నీవెవరికి సేవ చేస్తావు, యజమానుడికా సేవకుడికా అన్న ప్రశ్న ఆయనలో ఆలోచింపచేసింది. యజమానుడైన క్రీస్తుకు నేను సేవ చేయాలి, క్రీస్తులో ఎదగాలి అని ఆయన గ్రహించాడు. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత డాడీ దగ్గర ఉన్న ధనాన్నంతా పేదలకు పంచిపెడుతున్నాడు. అలా పంచిపెడుతున్న ఫ్రాన్సిస్ వారిని తండ్రి బజారుకు ఈడుస్తున్నాడు. పీఠాధిపతుల దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడు. పీఠాధిపతి ముందు నిలబెట్టి ఇతడు ధనాన్ని మొత్తాన్ని కూడా వ్యర్థం చేస్తున్నాడని ఆయనపై ఫిర్యాదు చేశాడు. క్రీస్తులో ఎదగాలనే ఆశతో ధనాన్ని పేదలకు పంచిపెడుతున్న అసిసిఫుర ఫ్రాన్సిస్ వారు తండ్రితో అంటున్నాడు, ఇదిగో నా దగ్గర ఉన్న నీ బట్టలన్నిటినీ నీకు ఇచ్చేస్తున్నాను. ఒంటి మీద బట్టలన్నిటినీ కూడా ఇచ్చేసి ఒక పేదవాడిగా క్రీస్తు ప్రభువులో జీవించాలని అసిసిఫుర ఫ్రాన్సిస్ వారు తన జీవితాన్ని నూతనంగా ప్రారంభించాడు. పాత జీవితం మొత్తాన్ని వదిలిపెట్టాడు, ధనం కలిగిన జీవితాన్ని వదిలిపెట్టాడు, పేదరికంతో తన జీవితాన్ని సాగించాడు. ఇలా పాత జీవితం గతిస్తేనే అసిసిపుర ఫ్రాన్సిస్ వారిలో నూతన జీవితం ఆరంభమైంది, క్రీస్తులో నూతన జీవితం ప్రారంభమైంది. ఈ 3 ఉదాహరణలు జక్కయ్య, పౌలు మరియు పునీత, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు పాత జీవితం గతిస్తేనే, వారందరి జీవితాల్లో పాత జీవితం గతిస్తేనే నూతన జీవితం, క్రీస్తులో జీవితం ఆరంభమైంది. ఈ వాక్యాన్ని వింటున్నాం ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో కూడా నూతనం కార్యాన్ని ప్రభు చేయాలని, ఈ ఆధ్యాత్మిక వడకం ద్వారా నువ్వు నూతనంగా మారాలని ఆశపడుతున్నావు. కనుక నీవు నీ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని పక్కకు పెట్టు. క్రీస్తులో నూతనంగా నీవు మారు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని అధికముగా దీవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ కృప వలన 3 ధ్యానం వడకము చేయటకు మా అందరికీ సమయం ఇచ్చావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ ధ్యాన వడకములో మేము క్రీస్తులో ఎదగాలి తండ్రి. క్రీస్తులో ఎదుగుటకు మాకు శక్తిని దయచేయండి. జక్కయ్య తన పాపపు జీవితాన్ని పక్కకు పెట్టినట్లు, సౌలు పౌలుగా మారినట్లు, పాత జీవితాన్ని పక్కకు పెట్టినట్లు, పునీత అసిసిఫుర ఫ్రాన్సిస్ వారు తన పాత జీవితాన్ని పక్కకు పెట్టి నూతన జీవితము క్రీస్తులో ఆరంభించినట్లు, మేము కూడా ఈ ధ్యాన వడకము ద్వారా మా పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మాలో ఒక నూతన కార్యం చేయము ప్రభువా. మేము నూతనంగా మారాలి, నిన్ను విశ్వసించే బిడ్డగా మారాలి. అటువంటి శక్తిని ప్రభువా, దివ్యవాణిని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు నాయన, ధ్యాన వడకంలో పలుగొట్టిన ప్రతి బిడ్డకు నాయన దయచేయమని వేడుకొంచున్నా. ప్రభువా, నేను ఒక నూతన కార్యం చేయుదును, ఎడారిలో బాట వేయుదును అన్న వాగ్దానం ప్రకారం పాత జీవితం నశించబడాలి, క్రీస్తులో నూతన జీవితం మేము పొందుకోవాలి. అటువంటి కృపను మా అందరికీ దయచేయమని
ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. ఈ మొదటి సందేశం విన్న తర్వాత మీరు ధ్యానించవలసిన ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న, నీవు క్రీస్తులో ఎదగాలని ఆశపడుతున్నావా? రెండవ ప్రశ్న, నీ పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకొని నీ పాప జీవితాన్ని ప్రభువుకు సమర్పించు, నూతనంగా మారుము.